ప్రియులారా, యేసుక్రీస్తు వివాదాస్పదమైన గుర్తు. ప్రారంభం నుండి కూడా భూమి మీద అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన ఏంటి, వివాదాస్పదమైన గుర్తు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా మాట్లాడడానికి ఆయన మామూలు వ్యక్తి కాదు, మహాజ్ఞాని. మహాజ్ఞాని కాబట్టి ఆయన ప్రతి మాట మహాజ్ఞానంతో నిండుకున్నది. కాబట్టి ఆయన వచ్చింది కేవలం ఒక జాతిని రక్షించడానికి కాదు, కాబట్టి సర్వ మానవాళిని రక్షించడానికి లోకరక్షకుడుగా వచ్చాడు. ఏమని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లనుందా, ఇశ్రాయేలీల పాపాలని మాత్రమే మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లనుందా? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అంటే సర్వలోక పాపాన్ని, సర్వలోక పాప భారాన్ని భరించి తన పవిత్ర రుద్ర ధారల ద్వారా ప్రపంచ మానవాళిని సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి చేర్చడానికి ఒక మార్గంగా తాను వచ్చాడు ఈ లోకానికి. అలాంటప్పుడు ఆయనకు జాతి, మత, కుల, ప్రాంత, వర్గ భేదాలు ఏవి ఉండవు. అందరినీ ఎలా చూస్తాడంటే, ఒక వైద్యుడు రోగుల్ని మీ కులం ఏంటని అడుగుతాడా? చూసారా ఎప్పుడైనా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కులం ఏంటమ్మా అని అడగడం చూసారా? చూడలే. మీరు ఏమిట్లనే ఏ డాక్టర్ అడగడు. రెండోది, మీ జాతి ఏంటమ్మా అడుగుతాడా? అడుగుతాడా? అడగడు. మీ మతం ఏంటమ్మా అడుగుతాడా? అడగడు. మీ ఇంటి పేరేంటమ్మా అడుగుతాడా? అడగడు. ఏమడగడు? అవి ఏమడగడు వైద్యుడు. ఎందుకు ఏమడగడంటే, వైద్యుడికి కులంతో కానీ, మతంతో కానీ, జాతితో కానీ, ప్రాంతంతో కానీ, చివరికి జెండర్తో కూడా సంబంధం లేదు. మగాడు వెళ్ళినా వైద్యం చేస్తాడు, ఆడవాళ్ళు వెళ్ళినా వైద్యం చేస్తాడు, చివరికి నపుంసకులు వెళ్ళినా వైద్యం చేస్తాడు. వైద్యుడికి ఎలాగైతే వీటితో సంబంధం లేదో, పరమతండ్రి పరలోకం నుంచి పంపించిన పరమవైద్యుడికి కూడా ఎలాంటి వాటితో సంబంధం లేదు. ఆయన అందరినీ రక్షించాలని వచ్చాడు ఈ లోకానికి, అందరినీ రక్షణలోనికి తీసుకెళ్లాలని వచ్చాడు, అందరినీ మహిమలోనికి తీసుకెళ్లాలని వచ్చాడు. నశించిన దానిని వెదక్కి రక్షించుటకు ఆ మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందరూ కావాలి ఆయనకి. చివరికి ఎవరైతే ఇశ్రాయేలీయులుగా, యూదులుగా పిలువబడుతూ మిగిలిన వాళ్ళందరినీ అసహ్యించుకుంటూ బ్రతుకుతున్నారో, ఆ అసహ్యింపబడుతున్న వాళ్ళు కూడా ఈయనకి కావాలి. అందుకే ఆయన ఉపమానాలన్నీ కూడా ఈ జాతి వివక్షను ఖండించే ఉపమానాలు చెప్పాడు. జాతి వివక్ష యూదుల్లో చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే, మేము యూదులం కాబట్టి మేము సమరయులతో ఏం చెయ్యం? సాంగత్యం చెయ్యం, భోజనం కూడా చెయ్యం. ఎంత వివక్ష లేకపోతే, ఇన్ని బోధలు విని, ఇంత జ్ఞానం నేర్చుకుని అపోస్తలుడైన పేతురు అప్పటి వరకు అన్యులతో భోజనం చేస్తున్నాడట. కానీ యూదులు కొందరు రాగానే ఏం చేశాడట? వెనక్కి తీశాడట. వాళ్ళని భోజనం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం మానేశాడట. అది పౌలు గారికి నచ్చలేదు, గట్టి పెట్టేశాడు. గట్టిగా లెక్క చేయలేదు పేతురు అయితే ఏంటి, ఎవడకు లెక్క అనుకున్నాడు. లెఫ్ట్ రైట్ ఇచ్చేశాడు. ఎందుకంటే అంటే, ఎంత పూర్వం నుంచి వాళ్ళ నరనరాల్లో ఆ జబ్బు జీర్ణించుకుపోయిందనడానికి ఇదొక సూత్రం అనమాట, మనకి ఇది ఒక సంకేతం. అలాగే సమరయులతో సాంగత్యం చెయ్యరు, వాళ్ళతో భోజనం కూడా చేయరు. అలాగే అన్యులతో కూడా సాంగత్యం చేయరు. కొర్నేలు ఇంటికి పేతురు గారు వెళ్ళినప్పుడు మిగిలిన సహోదరులు ఎంత గొడవ చేశారో మీకు తెలియదు కాదు. అసలు నేను ఎవడెళ్ళమన్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు, అసలు అన్యులతో నువ్వు భోజనం చేయడం ఏంటి, వాళ్ళతో నువ్వు ఉండడం ఏంటి. ఎంత జాతి వివక్ష చూడండి, ఎంత జాతి వివక్ష. చివరికి నా ప్రమేయం ఏమి లేదన్నా, నాయన అంత పరిశుద్ధాత్ముడే చేశాడు, ఆయన వాళ్ళ మీదకి దిగొచ్చాడు, ఇంకా నేనెవడిని మాట్లాడడానికి నాకు ఇలా దర్శనం వచ్చింది యొప్పేలో ఉండగా, సో కాబట్టి నేను వెళ్ళాను, నా తప్పేమీ లేదని చెప్పుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాకనే వాళ్ళు సెట్ అయ్యారు. అంత జాతి వివక్షను మెయింటైన్ చేస్తున్నారు ఇస్రాయేలీలు. అది ఎవ్వరి దగ్గరకు కూడా రానివట్లా. అలాంటి టైంలో యేసుప్రభు వారి బోధలో మంచి సమరయుడు అన్నాడు. అంతే, ఏమన్నాడు? మంచి సమరయుడు అనగానే ఇలా కాలుతుంది, మీరు వెళ్ళారు దారి పొడవునా, కానీ మీరు ఆ ఏ మేలు మీరు చేయలేదు. మేలు చేసినాడు ఎవరంటే మంచి సమరయుడు. మీరు ఎవరినైతే తృణీకరించారో, మీరు ఎవరినైతే అంగీకరించలేదో, మీరు ఎవరినైతే వెనక్కి నెట్టేశారో, ఆ సమరయుడు మంచోడు అన్నాడు.
ఆ జాతి వివక్షను ఖండించటమే యేసుక్రీస్తు ముఖ్య ఉద్దేశం తప్ప ఇశ్రాయేలులకు కొమ్ము గాయడం, ఒక వర్గానికి కొమ్ము గాయడం, ఒక జాతికి కొమ్ము గాయడం ఆయన ఉద్దేశం కాదు. అంత జెన్యూన్ స్పీకర్ మన రక్షకుడు, అంత గొప్ప పక్షపాతము లేనివాడు మన ప్రభు. అలాంటి ప్రభువును నమ్ముకున్నాం మనం, రైట్? రైట్. కాబట్టి ఏ కులస్థుడైనా, ఎంత పెద్ద కులమైనా ఎవరి పాదాల దగ్గర ఉండాలి? యేసు ప్రభు పాదాల దగ్గర ఉండాలి. అది ఏదైనా సరే, ఎవడైనా సరే, ఏ జాతి అయినా సరే, అలాంటి గొప్ప ఉత్తమోత్తముడు పరలోకపు దైవకుమారుడు యేసుక్రీస్తు. అయితే ప్రియమే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పాయింట్ చెప్తాను మీకు. యేసు ప్రభు వారు అద్భుతాలు సూచక్రియలు చేయడం మాత్రమే కాదు, ఇలా అందరినీ కలుపుకుంటూ ఇశ్రాయేలీయులను ఎక్కడికక్కడ ఖండిస్తూ గడ్డి పెడుతూ వాళ్ళకు బుద్ధి చెబుతూ ముందుకు సాగిపోతున్నాడు. అలా వాళ్ళకు బుద్ధి చెబుతూ గడ్డి పెడుతూ ముందుకు సాగిపోతున్నటువంటి తరుణంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వెనుకున్న పరమార్థం అర్థం కాక ఎప్పటికీ యేసుక్రీస్తును చెడ్డ చేయడానికి మతోన్మాదులు ఆ సంఘటన వాడుకుంటున్నారు. ఆ సంఘటన వెనుకున్న ఉద్దేశం ఏంటి ఇప్పుడు చెప్తాను మీకు నేను. యేసుక్రీస్తుని చెడ్డగా చూపించిన మతోన్మాదులు చాలామంది ఆ పాయింట్ వాడుకున్నారు. ఆ పాయింట్ నేను క్లియర్ చేయడానికి ఈ రోజులు నిలబడ్డా, రైట్? అది క్లియర్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన భారతదేశంలో వర్ణ వివక్ష, కుల వివక్ష అనేది ఉండేది, ఎప్పటికీ ఉంది. అంటే కొంచెం తగ్గింది కానీ మొత్తం మీద ఉంది. ఇది వరకటంత దరిద్రం కాదు కానీ మొత్తం మీద ఉందా లేదా? ఉంది. పూర్వం అంబేద్కర్ గారు చేసిన పోరాటం అంతా దేని మీద? మేధావులందరూ చేసిన పోరాటం దేని మీద? శూద్రుల్ని ఎంత అవమానించారు, శూద్రుల్ని ఎంత కించపరిచారు. మూడే మూడు వర్గాలు ఉన్నాయి, ఒకటి బ్రాహ్మణులు, రెండోది క్షత్రియులు, మూడోది వైశ్యులు, వ్యాపారవేత్తలు. ఈ ముగ్గురు తప్ప మిగిలిన కులాలన్నీ శూద్ర కులాలే, మిగిలిన కులాలన్నీ శూద్ర కులాలే. ఈ శూద్రులందరినీ చాలా దారుణాతి దారుణంగా అణచేసేవారు అనేది మన భారతదేశ చరిత్ర. వాళ్ళు అందులో మళ్ళీ శూద్రులు, అతిశూద్రులు కూడా విభజించారు కొన్నాళ్ళకి. శూద్రజాతి, అతిశూద్రజాతి, పంచముడు అని పెట్టారు వాడిని, పంచముడు. అలా మన భారతదేశంలో ఎంత దారుణాతి దారుణమైన వర్ణ వివక్ష ఉండేదో, ఆ వర్ణ వివక్ష మీద పోరాడినటువంటి గొప్ప గొప్ప యోధుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకడు. ఆయన చాలా చాలా వ్యతిరేకించాడు. మనుధర్మ శాస్త్రాన్ని అయితే పబ్లిక్గా తగలబెట్టేశాడు. ఎందుకంటే వేదం చదివితేనట ఏం కట్ చేసేవారట? నాలుగు కట్ చేసేవారట. రెండోది వాళ్ళ వీపులకి తాటాకులు కట్టుకుని రోడ్డు ఊడ్చుకుంటూ వెళ్ళాలంటే వాళ్ళు నడుస్తుంటే రోడ్డు ఏమైపోతుందన్నమాట, అపవిత్రమైపోతుందన్నమాట. అందుకని వెళ్ళాలి. ఉమ్మి కూడా బయట వేయడానికి లేదు, ముంత కట్టుకుని మెళ్ళో ఆ ముంతలో ఉమ్మి వేసుకోవాలి. ఇలాంటి నీచంగా మనిషిని మనిషిలా చూడకుండా చాలా నీచంగా, క్రూరంగా, భయంకరంగా చూసేటువంటి దినాలలో అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు పోరాటం మొదలుపెట్టారు. అలాగే చాలామందికి చదువు కూడా చెప్పించడానికి వీలు లేకుండా చేసేస్తే సావిత్రిబాయి పూలే లాంటి గొప్ప గొప్ప ఆవిడ గొప్ప మాతృమూర్తి, ఒక రకంగా చెప్పాలంటే ఎంతోమందికి ఆమె కష్టపడి దెబ్బలు తిని అవమానాలు భరించి చదువులు చెప్పింది. అందుకే నిజమైన చదువులు తల్లి ఎవరు? అంతే మన భారతదేశంలో. సో అంత కష్టపడింది ఆవిడ, ఎన్నో అవమానాలు పొందింది. ఇలాంటి ఎందరో ఉన్నారు సంఘ సంస్కర్తలు, ఇలా ఎంతోమంది కష్టపడినటువంటి మేధావులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. వీళ్ళందరూ వ్యతిరేకించింది ఏంటంటే మనిషిని మనిషిగా చూడండి, జాతి వివక్ష మంచిది కాదు. మరి వీళ్ళే ఇంత మేధావితనంగా ఉంటే, వీళ్ళే ఇంత మానవత్వంతో ఉంటే, వీళ్ళే ఇంత కనికరంతో పనిచేస్తే, వీళ్ళే ఇంత కష్టపడి పనిచేస్తే, యేసుక్రీస్తు దైవకుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఇంకెంత గొప్పగా ఆలోచించి ఉండాలి, ఆయన ఇంకెంత గొప్పగా మానవ జాతిని ప్రేమించి ఉండాలి, ఇంకెంత గొప్ప విషయాలు మానవులకు బయలుపరిచి ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి మనసు పెట్టి. అలాంటి ఆయన జాతి వివక్ష, కుల వివక్ష చూపిస్తాడా? చూపించడు కదా, చూపించనే చూపించడు. కానీ ఆ సంఘటన ఎంతమంది మతోన్మాదులు పుస్తకాలు రాయడానికి కారణం అవుతుందంటే మీ యేసు ప్రభువుకి కుల పిచ్చుంది, మీ యేసు ప్రభువుకి జాతి పిచ్చుంది. జాతి పిచ్చి కుల పిచ్చి ఉన్నాడు కాబట్టే యేసు ప్రభు ఆ విధంగా సురోఫెనికయ వంశస్థురాలను గురించి అంత క్రూరంగా మాట్లాడాడు అని
పుస్తకాల మీద పుస్తకాలు రాసేశారు. నేను చెప్పాను కదా, నిన్న చెప్పాను కదా, ఎవడో వస్తాడట దున్నపోతి నిందురో అంటాడట, ఈడేమంటాడట దోణగట్టేయండి రో అంటాడట, ఇంకోటి వచ్చేమంటాడట జున్నుపాలు తీసుకురండి రో అంటాడట. మరి పనికి మొదలాడా దున్నపోతి ఏందో, దూడ ఉండదో, జున్నుపాలు అసలే ఉండవు, ఇంకా కావాలంటే ఇంకో తేడా ఏదో ఉంటుంది, అది కూడా తాగుతున్నారు ఇల్లు, అది ఉంటుంది పంచకం పంచకం. అంతే తప్ప ఇది ఉండదు, ఏముండదో, ఆ దూడ ఉండదో, పాలు ఉండవు, పంచకం తప్ప. కాబట్టి వినేవాడు ఏదైనా సరే ఒక సందర్భం చెప్పినప్పుడు ఆ సందర్భాన్ని పరిశీలన చేసి అది రైటా రాంగా అందులో ఉన్నది ఏంటని తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. ఎవడో వచ్చి చెప్తాడు యేసుప్రభు కొలపిచ్చోడండి, యేసుప్రభు జాతి పిచ్చోడండి అని అంటే నమ్మేయడమే. చాలామంది ఉంటారు ఇలాగా అన్యాయంగా మాట్లాడేవాళ్ళు, అక్కసతో మాట్లాడేవాళ్ళు, ఆయన్ని వ్యతిరేకంగా ఏదో విధంగా చెడ చేయాలి తప్ప ఇంక వేరే ఏం లేదు, ఏదో విధంగా యేసుప్రభుని ఏం చేయాలి చెడ చేయాలి, ఆ ఒక్కడ తప్ప ఇంక వాళ్ళ బతుకులు ఇంకోటి ఉండదు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆమె చరిత్ర ఒకసారి చూద్దాం మనం. మార్క్స్ వార్త 7:24 మార్క్స్ వార్త 7:24 ఆయన అక్కడి నుంచి లేచి తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియకుండా వలనని కోరాడు. కానీ ఆయన మరుగై ఉండలేకపోయి కావాలని వెళ్ళేటట్టు తూరు సీదోను ప్రాంతాలకి, భయంకరులైన అన్యజనులు ఉండే ప్రాంతం అది, భయంకరమైన సిద్ధాంతాలతో, భయంకరమైన ఆలోచన విధానాలతో, ప్రకృతితో వాళ్ళు 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 పుట్టించుకున్నటువంటి భయంకరమైన అవి ఏవైతే కల్పిత దేవతలు ఉన్నాయో వాటితో వాళ్ళు బలులు అవి ఇవి ఇచ్చుకుంటూ నిజానికి అన్ని రకాల పాపాలు దేవుళ్ళ పేరట చేస్తున్నటువంటి ప్రాంతం ఆ తూరు సీదోనుల ప్రాంతం అనేది. హిస్టరీలో దాని గురించి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఎంత దారుణంగా ఉండేవారు వాళ్ళు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాడట. వెళ్తే అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన ఈ ఏరియాకి వచ్చాడని విందనమాట. ఓ ఆయన మన ఏరియాకి వచ్చాడు, ఆయన మన ఏరియాకి వచ్చాడు అని విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిందట. చూడండి, ఆయన పాదాల మీద పడింది. పడితే ఆ స్త్రీ ఎవరంటే సురఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు, తూరు సీదోను ప్రాంతాల్లో ఉంటుంది. ఆ ప్రాంతాలు చాలా భయంకరమైనవి, ఆ ప్రాంతాల్లో ఉన్న బహుదేవతారాధన ఉంది అక్కడ, వాళ్ళు వాళ్ళకి బలులు ఇస్తున్నారు, వాళ్ళ పేరట నీచమైన కార్యాలు చేస్తున్నారు. రాత్రి మనం చెప్పుకున్నాం కదా సెక్స్ గాడ్ కూడా ఉన్నాడు అక్కడ. సెక్స్ గాడ్ అంటే శృంగార దేవుడు, మనకి మన ఏరియాలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు ఇలాంటి వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల, ఏమంటే పుస్తకాలు కూడా ఉన్నాయండి. అలాగా ఈ సురఫెనికే వంశస్థము గ్రీసు దేశస్తురాలు ఆ తమ కుమార్తెల నుండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆయన వేడుకొందట. అప్పుడు వేడుకుంటే అంత జాలి కలిగినోడు, అంత దయ కలిగినోడు యూదుడు. వచ్చిన ఆమె ఎవరు? గ్రీసు దేశస్తురాలు, సురఫెనికే వంశస్థురాలు. వాళ్ళ దేవుళ్ళు ఒకసారి మీకు గ్రీక్ గాడ్స్ అని ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తారు, చూడండి ఒకసారి స్క్రీన్ మీద. వాళ్ళ వాళ్ళ గ్రీసు దేశపు దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ దేవతలు ఉన్నారు, మీరు స్క్రీన్ పెద్ద చేయి. ఏన్షియంట్ గ్రీక్ గాడ్స్ జూమ్ చేయి, ఏన్షియంట్ గ్రీక్ గాడ్స్ రైట్, అలా చూడండి. హెర్మే ద్యుపతి కూడా ఉంటారు అందులో, హెర్మే ద్యుపతి, అదిగో హెర్మే అన్నవాడు అక్కడ ఉన్నాడు చూడండి, రెండోవాడు హెర్మే. ఈ హెర్మే ద్యుపతి మీకు ఎక్కడ గుర్తొస్తుంది, ఏం గుర్తొస్తుంది? పౌలుకి పౌలు బార్నబాల్ వెళ్ళినప్పుడు ఏమని పేర్లు పెట్టేశారు, ఆయనేమో హెర్మే, ఈయనేమో ద్యుపతి. వాళ్ళ అదిగో హెర్మే అక్కడ కనబడుతున్నాడు చూడండి మీకు, ఏమండి. సో ఈ గ్రీక్ దేవుడు అనమాట ఈ హెర్మే అనేవాడు, గ్రీక్ దేవుడు. ఇలా చరిత్రలు చూస్తుంటే చాలా భయంకరమైన చరిత్రలు ఉంటాయి, ప్రపంచంలో చాలామంది వాళ్ళని కాపీ కొట్టారు. ఇంకొన్నాయి చూడండి ఆ గ్రీక్ దేవుడి ఫోటోలు, వన్ బై వన్ ప్లే చేస్తారు చూడండి. అదిగో ఈ హెర్మే ఫోటో ఇది, అండ్ గ్రీక్ దేవుడు. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూపించు, ఈయన గ్రీక్ దేవుడే, ఇంకొకటి గ్రీక్ దేవుడు. నెక్స్ట్ వీళ్ళంతా గ్రీక్ దేవతలు. నెక్స్ట్ చూడండి, వీళ్ళందరూ కూడా గ్రేకీయులు, వాళ్ళ యొక్క దేవుళ్ళు, వాళ్ళ యొక్క దేవతలు. ఏమండి గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కూడా అక్కడే పుట్టాడు, మీ అందరికీ తెలుసు, క్రీస్తుకు పూర్వ 500 సంవత్సరాల ముందు అనుకుంటా ఆయన టైం అది.
అంటే దాదాపు మన భారతదేశంలో అయితే బుద్ధుడి కాలం. ఏమంటే ఆ పరిస్థితిలో ఈ హెర్మే ద్యుపతి అనే వాళ్లకు కొన్ని చరిత్రలు రాసుకుని ఆ చరిత్రలతో భయంకరమైన పనులు అన్నమాట. ఇంకా దేవుళ్ల పేరట వ్యభిచారాలు, దేవుళ్ల పేరట నరబలులు, దేవుళ్ల పేరట నీతిమాలిన పనులు, దేవుళ్ల పేరట నిస్సిగ్గుగా జరిగించుకునే కార్యక్రమాలన్నీ జరిగించుకుంటున్నటువంటి కాలంలో అదే విశ్వాసాన్ని అనుసరిస్తున్నటువంటి ఆమె ఈ సూర్యఫేనికే వంశస్థురాలు. ఆమె కూడా ఇంకా అలాంటి వాతావరణంలోనే పెరిగిన ఆమె. ఈ ఇలాంటి వాతావరణంలో పెరిగింది. ఈ వాతావరణంలో పెరిగిన ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమన్నాడట, ఆయన ఆమెను చూసి పిల్లలు మొదట తృప్తి పొందాలి, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడట. ఇది పట్టుకున్నారు అందరూ. ఏమంటే తప్ప కదా అలాగండం. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నిలబడి ఉన్నాను, మీరు ఏదో నన్ను హెల్ప్ అడిగారు, హెల్ప్ అడిగితే నేను ఏమనాలి, చేస్తే చేస్తాననాలి, చేయకపోతే చేయననాలి. అంతేగాని పిల్లలు కుక్క పిల్లలు అని కుక్క పిల్లలతో పోల్చడం అయినా బాగుందా? యేసుప్రభు వారికి ఇది తగునా? మరి ఆయన కరుణామయుడు అంటారు, దయామయుడు అంటారు, జాలి కలిగినోడు అంటారు, ప్రేమ కలిగినోడు అంటారు, ఆయన్ని మించినోడు లేడంటారు, ఇంత మంచోడిని మేము నమ్ముకున్నామంటారు, పాపం లేని పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మచుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని అంటారు కదా. ఈ మీకే ఇలా జరిగితే మీ అమ్మని ఎలాగంటే నువ్వు తట్టుకోగలవా అని అనుకోండి, ఎవడైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసి మనం కనెక్ట్ అయిపోతాం వాడికి. అవును కదా, కరెస్టే అంటాం మనం, మనకు అలవాటు. ఇంకా అంతకు మించి ఏం చదవం మనం. అవును కదా, కరెక్టే కదా, కరెక్టే కదా అనుకుంటాం మనం. రైటా, రైట్. మార్క్స్ మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 కూడా చూద్దాం. యేసుప్రభు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతాల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ఇదే సందర్భం మత్తయి గారు రాశారు, మార్క్ గారు రాశారు, రెండు సందర్భాలు చదువుతున్నాం అంతే, ఇదేం కొత్త వచ్చిన ఏం కాదు. రైట్. ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఆవిడ ఏదో చెప్పుకుంటుంది, ఈయన మాత్రం ఎలా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. రెండో పాయింట్, అందుకు ఆయన తర్వాత, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపేయమని ఆయన్ని వేడుకున్నారట. అంటే పట్టు వదలట్లేదట, జనసమూహాలు ఏమో ఓ వెంబడిస్తున్నారు, ఈవిడ పట్టు వదలని విక్రమార్కుడిలాగా కేకల మీద కేకలు, బాబోయ్ బాబు, బాబు బాబు, యేసు బాబు, దావీదు కుమారుడా, నా కూతురు బాబు, బాబు దయచేసి సాయం చేయి బాబు, అలాగే వెళ్ళిపోతావు ఏంటి బాబు, ఎంతోమందికి సాయం చేసావు బాబు, మాకు కూడా సై బాబు, ఎంతోమందిని రక్షించావట బాబు, విన్నాను బాబు, మమ్మల్ని కూడా రక్షించు బాబు, అదేంది బాబు, ఎంతైనా మేము మనుషులమే కదా బాబు, అలా ఏడుస్తూ వెంబడిస్తుంటే ఆయన అలా మౌనంగానే ఉన్నాడు, అసలు పట్టించుకోవట్లే. ఇప్పుడు జనాల కాన్సన్ట్రేషన్ మొత్తం ఆవిడ మీద పడింది. రైట్. రెండో పాయింట్, అప్పుడు శిష్యులకు కూడా ఇంకెందుకో ఇరిటేషన్ వచ్చి, బాబయ్యా ఆవిడని పంపించేయి, ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం మనం, పంపించేస్తే ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోద్దు కదా, ఎందుకు ఆవిడ అలా కూడా తిప్పించుకొని అంత అలా బతిమలాడించుకుంటున్నాం అన్నట్టు వీళ్ళు వచ్చి ఆయనకి సలహా చెప్తున్నారు. ఆయన మహాజ్ఞాని, ఆయన తెలీదా ఎవరి హృదయం ఏంటో, చెప్తున్నారు సలహా. చెప్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. ఇప్పుడు అద్ది మనోడే ఎక్కడికి వచ్చాడట, మనమే ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదంటే ఫస్ట్ ప్రియారిటీ ఇలకే అన్నాడట. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి, ఇశ్రాయేలులకే అన్నాడట. ఫస్ట్ ప్రియారిటీ ఇశ్రాయేలుకే కానీ నీకు కాదన్నాడు. అప్పుడు ఆవిడేముంది, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అయినను కూడా అంత మాట అన్నాక కూడా, ప్రభువా నాకు సహాయం చేయమంటే ఆయన అన్నాడు, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, బాగా ఆలోచించండి ఆయన అన్న మాట, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా. ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైనా అయితే అంత మాట అంటావా అంటారు, అంటారా అనరా,
అంటారు. కానీ ఎందుకు అనలేదంటారు ఆ మాట? మీకున్న జ్ఞానంతో చెప్పండి, తెగిపోద్ది పాయింట్, చాలా ఈజీ. ఎందుకు అనలేదు? అవసరం ఉందనా? కుమార్తె గురించేనా? ఒకవేళ అవసరం లేకపోతే తిరగబడద్దా? సరే, కుమార్తె అవసరం లేదండి, తిరగబడద్దా? తిరగబడదా? తిరగబడద్దు అనుకుంటున్నారా? ఇప్పుడు మన తాత ముత్తాతలకు ముంతలు కడితే ఎందుకు మాట్లాడలేదంటారు మీరు? తిరగబడ్డారా? నాలుకలు కోసేస్తే తిరగబడ్డారా? మరి వెనక చీపుర్లు కడితే తిరగబడ్డారా? ఇంట్లోకి రానే వద్దంటే తిరగబడ్డారా? తిరగబడలేదా? తిరగబడలా? చాలా సంవత్సరాలు అలా బతుకుతానే ఉన్నారు, బతుకుతానే ఉన్నారు అనిగి మనిగి. ఎందుకంటే సమాజం పరిస్థితి అప్పటికలా ఉంది. కుక్క అన్న పదం యేసుప్రభు ఎందుకు వాడాడంటే, కుక్క పిల్ల అన్న పదం ఎందుకు వాడాడంటే, ఆల్రెడీ యూదులందరూ వాడుతున్న పదం అది. ఆల్రెడీ యూదులు ఇతరుల్ని ఎలా చూస్తున్నారంటే, కుక్కలతో సమానంగా చూస్తున్నారు, కుక్క పిల్లలతో సమానంగా చూస్తున్నారు. వాళ్ళ భాషది, వాళ్ళు అలా భాషిస్తూ సంభాషిస్తూ వాళ్ళను హీనపరుస్తూ కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. మీరు కావాలనుకుంటే చాలామంది జీవిత చరిత్రలు చదవండి. మన భారతదేశంలో ఎంతోమంది శూద్రుల జీవిత చరిత్రలు చదవండి. శూద్రుల జీవిత చరిత్రలలో వాళ్ళని ఏ విధంగా సంబోధించేవారో, వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టేవారో, వాళ్ళని ఎలా అవమానించేవారో, వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడేవారో చరిత్రల్లో మీకు కనబడద్ది. చుట్టూ ఇస్రాయేల్ జనాంగం ఉన్నప్పుడు ఆయన పదప్రయోగం ఎందుకు అలా చేశాడంటే, ఇస్రాయేలీలు ఆల్రెడీ వాళ్ళని అలాంటి పదప్రయోగాలతోనే సంబోధిస్తున్నారు. యూదులు వాళ్ళని అలాగే అప్పటికే కించపరిచి మాట్లాడుతున్నారు. యూదులు వాళ్ళని అలాగే అప్పటికి అవమానపరిచి మాట్లాడుతున్నారు. వాళ్ళకే అలవాటైపోయింది, వీళ్ళకే అలవాటైపోయింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ పల్లెల్లో ఎవడైతే పెద్దోడు అనుకుంటున్నాడో వాడు చిన్నోడిని ఎలా మాడతాడు? ఎలా మాడతాడు చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి, ఎలా మాడతాడు? కించపరిచానా? ఎరా కూలినా కొడక అంటాడా? అండ అంటే నేను ఎలా అంటున్నానేం బాధపడకండి, అంటాం. విన్నారా లేదా? విన్నారా? మరి కూలినా కొడక అన్నప్పుడు వాడు ఏమన్నా అంటాడా? అంటాడా? అంట. ఇప్పుడు నేను కూలినా కొడుకుల కోసం రాలేదు, గొప్పోళ్ళ కోసం వచ్చాను అన్నాడన్నమాట అక్కడ. నేను కుక్క పిల్లలకి వేయటానికి రాలేదు, పిల్లలకి వేయటానికి వచ్చాను అన్నాడు. నేను కుక్క పిల్లల కోసం రాలేదమ్మా, పిల్లలకి వేయడానికి వచ్చానమ్మా. అప్పుడు చుట్టూ ఉన్న యూదులు అనుకుంటున్నారు, అబ్బా మన పక్షమే, మనోడే మనోడే, మన క్యాస్టే, మనుట్లే. ఎవరుట్లు? ఏమిట్లు? మనుట్లే అనుకుంటున్నారు వాళ్ళు. అబ్బా మనకు ఫుల్ సపోర్ట్, మనోడే. ఎందుకంటే అంతే మరి కుక్కలాళ్ళు. ఇస్రాయేలీలు గొప్పోళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఎవరు? కుక్కలు. ఇస్రాయేల్ ఉన్నతమైన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు. అందుకే సమరయస్త్రీ కూడా ఏమంటారు చెప్పండి, యూదుడవైన నీవు సమరయస్త్రీనైనా నన్ను ఎలా అడుగుతున్నావు బాబు? అయ్యో మమ్మల్ని అడుగుతున్నా బాబు నీళ్ళు. మీరు మాకు నీళ్ళు ఎంత ఎత్తు నుంచి పోతారు? మేము ఎక్కడో ఇలా చేయబెట్టి దోశలు పెట్టి తాగుతుంటాం. అసలు మేము ముట్టే ముట్టుకోరు కదా, మా ముంతలు వేరు, మా పళ్ళెలు వేరు. అలాంటి బతుకులు కదా మా ఏ, నువ్వే నన్ను నీళ్ళు అడుగుతున్నావు. సేమ్ సిచ్యువేషన్స్. యేసు ప్రభువు ఆ కాలమానంలో జరుగుతున్న విషయాన్ని మాట్లాడాడు తప్ప, కావాలని నువ్వు కుక్క పిల్లవని అనలా. ఆల్రెడీ ఆ సమకాలీన సమాజంలో, ఆ సమకాలీన పరిస్థితుల్లో వాళ్ళందరూ ఏదైతే మాట్లాడుకుంటున్నారో, వాళ్ళందరూ ఏ విధంగా ఇతర జాతుల్ని ట్రీట్ చేస్తున్నారో అదే పదప్రయోగం యేసు ప్రభు వారు కూడా అక్కడ చేశారు. ఆల్రెడీ వీళ్ళకే అలవాటు అయిపోయింది అనిపించుకోవడం, అనడం వాళ్ళకే అలవాటు, అనడం వాళ్ళకి అలవాటు, అనిపించుకోవడం వీళ్ళకి అలవాటు. అందుకే వీళ్ళు పెద్ద పట్టించుకోరు. ఎంత పల్లె ప్రాంతాలకు మీరు వెళ్ళి చూస్తే తెలుసు, సిటీల్లో ఉన్నోడికి తెలియదు. అందుకే ఆ ఎప్పుడు బైబిల్ చదివినా ఆ కాలమానానికి వెళ్ళి చదవాలి, ఆ సందర్భానికి వెళ్ళి చదవాలి. ఆనాటి కాలమాన పరిస్థితులు ఏంటి, ఆ సందర్భాలు ఏంటి, ఎందుకు అలా అన్నారు, ఎప్పుడు అలా అన్నారు, ఇవేవి తెలియకుండా తీసుకొచ్చి కలిపేస్తారు. మహర్కులస్తుడని అంబేద్కర్ గారికి ఒక చోట నీళ్లు కూడా పోయలేదట,
ఇంత ఎత్తిపోసారట, ఆయన వచ్చింటే పక్కకు జరిగిపోయేవారట, నువ్వు అసలు మా దగ్గర కూర్చోకనేవారట, అంత హీన పరిచేశారట ఆయన్ని. రాసుకున్నాడు ఆయన పుస్తకాల్లో, కావాలంటే చదవండి అంబేద్కర్ గారి రచనలు, నా దగ్గర చాలా ఉన్నాయి. అది మన భారతదేశంలో పూర్వ పరిస్థితి అయితే మరి ఇజ్రాయెల్లో కూడా ఇదే జబ్బు ఉంది, వారు భోజనాలే చేయరు. సో వాళ్ళు ఎలాగ మాట్లాడేవారు, అదే పదప్రయోగం ఆయన చేశాడు. ఆవిడకి అలవాటు కాబట్టి, ఆవిడకి అప్పటికే ఇదంతా అలవాటు కాబట్టి ఏముంది, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, అందుకు ఆ మాట అనగానే నిజమే ప్రభువా అంది, నిజమే ప్రభువా అంది తప్ప ఇంత మాట అన్నవిటే అనలేదు. నిజమే ప్రభువా, మాకు తెలియంది ఏముంది, మా బతుకులంతా కాలి బతుకులు కదా ప్రభువా, ఎప్పటి నుంచో మీ పాదాల దగ్గర బతుకుతున్నాం, మీరు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళు, మీరు గొప్ప జాతి మాదేమో కడజాతి, మీరు పెద్ద జాతి మాదేమో చిన్న జాతి, కాదు మీరు పెద్దోళ్ళు కదా ప్రభువా అని. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా అయ్యా యజమానుల బల మీద నుండి పడే ముక్కలు తిని బతుకుతాం కదా అయ్యా బాబయ్య అందనమాట. అర్థమైందా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్లల మీద నుండి పడు ముక్కలు తిని బతుకుతాయి కదయ్యా అంది. ఎప్పుడైతే ఆ మాట అందో అందుకు ఏసన్నాడు, వెంటనే పద వెంటనే భాష మారిపోయింది చూడండి, వెంటనే భాష మారిపోయింది, ఇమ్మీడియట్గా భాష మారిపోయింది, ఇమ్మీడియట్గా భాష మారిపోయి ఏమంటుంది తెలుసా, అమ్మా అమ్మా అన్నాడు. నీ విశ్వాసం గొప్పది. ఎప్పుడైనా సరే నిగ్గు తేలాలంటే టెస్ట్ పెట్టాలి. ఆ టెస్ట్ ఎందుకు పెట్టాడంటే, ఒకసారి మీరు మార్క్స్ వార్త 7:24 వస్తే మళ్ళీ అక్కడ కూడా ఇదే సందర్భం కదా, ముగిస్తున్నాను నేను. మార్క్స్ వార్త 7:24 కూడా అదే సందర్భం కదా, మనం ఇందాక నుంచి చదువుకున్నాం. ఆ కింద చూడండి, అందుకైన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిను. అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది. అప్పుడు వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని ఆమెను పొగుడుతున్నాడు. ఎవరందరినీ దగ్గర పెట్టుకుని ఆమెను పొగుడుతున్నాడు, ఇశ్రాయేలీయులు యూదులు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని, నీ విశ్వాసం గొప్పదమ్మా అంటే మరి వీళ్ళందరి విశ్వాసం ఎవరిదని, వీళ్ళందరి విశ్వాసం ఎవరిది, వీళ్ళది గొప్ప విశ్వాసం కాదమ్మా, నీది గొప్ప విశ్వాసం అని ఆయన అంటాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకవునుగాకని ఆమెతో చెప్పాను, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. మేలు చేశాడా చేయలేదా, ఇమ్మీడియట్గా చేశాడు. ఆమెను పొగిడాడా పొగడలేదా, పొగిడాడు. ఇవి చెప్తారా, మరేం చెప్తారు, తిట్టాడండి తిట్టాడండి, కుక్క అన్నాడండి కుక్క పిల్లలు అన్నాడండి, అంటే ఆనాటి సమాజం యొక్క ఆలోచన విధానాన్ని బహిర్గతం చేసి, వాళ్ళకి ఏం చేయకూడదు, వాళ్ళని ముట్టకూడదు, వాళ్ళ మనకు అవసరం లేదు, వాళ్ళని వెలేయాలి, వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు అన్న వాళ్ళతో భోజనానికి కూర్చున్నాడు ప్రభు. ఆయన సుంకరులతోనూ పాపులతోనూ ఏం చేశాడు, భోజనం చేశాడు. తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు, అందరింటికి తిరిగాడు, అందరిని స్వస్థపరిచాడు. నాకు మీరొక్కరే కాదు అందరు కావాలన్నాడు. అది ప్రభువు చూపిన సమానత్వం, ప్రభువు చూపిన ప్రేమ, ప్రభువు చూపిన కృప, ప్రభు యొక్క ఔన్నత్యం, ప్రభు యొక్క గొప్పతనం. దాన్ని తీసుకొచ్చి ఈ మతోన్మాదులు ఈ కింద రెండు ఇల్లు మనకు చెప్పరు మళ్ళీ, అమ్మా అన్నాడు చెప్పరు, నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నాడు అది చెప్పరు, నీ కుమార్తెకు నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుందమ్మా అని వెంటనే స్వస్థపరిచాడు కదా అది కూడా చెప్పరు, మరేం చెప్తారు, కుక్క అన్నాడండి కుక్క పిల్లతో పోల్చాడండి అంటారు. ఆయన పోల్చల, ఆనాటి సమకాలీన సమాజంలోని వివక్షను ఎత్తి చూపుతూ ఆమె చేత అవును ప్రభు అని ఒప్పింపజేస్తూ, అమ్మా నీ విశ్వాసం గొప్ప తల్లి, నీకు నువ్వు కోరినట్టే జరుగుతుంది, నువ్వు కోరినట్టే జరుగుతుంది, నువ్వు కోరినట్టే జరుగుతుంది. ఎందుకు తెలుసా, ఆయన యూదులకు కూడా చేశాడు కదండి, మరి యూదులకు ఎక్కువ చేశాడండి, ఇలా చేయలేదండి అని మీరు అంటారు, కౌంటర్లు వేస్తారు మళ్ళీ. అలాంటి వాళ్ళకి ఒక మంచి పాయింట్ చెప్పి ముగిస్తాను చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 23వ వచనం, ఆయన వారిని చూచి, వైద్యుడా
నిన్ను నీవే స్వస్థపరచుకొనుని సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ స్వదేశమందును చెయ్యమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురు. ఎక్కడ చేయాలట? స్వదేశంలో కూడా చేయమని చెప్తారు మీరు. మరియు ఆయన ఏ ప్రవక్త కూడా స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాడు వాళ్ళకి. ఆ రెండు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏలియా దినాలలో మూడేళ్ల ఆరు నెలల ఆకాశం మూయబడి దేశమంతట గొప్ప గొరువు సంభవించినప్పుడు ఇస్రాయేల్లో అనేక మంది విధవరాండ్రుండినను. ఏలియా సీదోన్లోని సారెపతూరులో ఉన్న ఒక విధవరాలి వద్దకే కానీ మరి వద్దకు మరి ఎవరి వద్దకు పంపలేదంటే మీరంత పనికిమాలోళ్ళు కాబట్టి మీ దగ్గర రాలేదు. మీరంత పనికిమాలోళ్ళు కాబట్టి మీ దగ్గర రాలేదు. మళ్ళీ అదే సీదోను ప్రాంతంలో ఉన్న ఎవరట? సారెపతిలో ఉన్న విధవరాలట. ఇక్కడ తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడికే సూర్యపనికి వంశస్థిరాలు వచ్చింది. అంటే ఏలియా అదే చేశాడు, నేను కూడా అదే చేస్తున్నాను. మీరు ఎవరినైతే కడజాతోళ్ళు అంటున్నారో, మీరు ఎవరినైతే తక్కువ జాతోళ్ళు అంటున్నారో, మీరు ఎవరితో అయితే భోజనం చేయకూడదు అంటున్నారో, మీరు ఎవరితో అయితే మాట్లాడకూడదు అంటున్నారో, మీరు ఎవరైతే దేవుని పిల్లలు కాదంటున్నారో, మరి వాళ్ళకే దేవుడు మేలు చేశాడు. మీరు ఏమొద్దరించారని మీకేమి చేయలేదు కదా అని అడిగాడు. పాయింట్ పడింది. మీరు ఎవరినైతే కుక్కలతో పోల్చుతున్నారో వాళ్ళకే దేవుడు మేలు చేశాడు, మీకు చేయలా. నెక్స్ట్ కింద చదవండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇస్రాయేల్లో అబ మీలోనే బోల్డ్ అంత మంది కుష్ఠరోగులు ఉండగా మిమ్మల్ని ఎవరిని దేవుడు పట్టించుకోలేదు. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరికి స్వస్థత చేయలేదంటే 28 నుంచి చూడండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండిపోయారట. అంటే మమ్మల్ని ఇంత పనికిమాలిన అంటావా? మేమంత పనికిమాలిన మమ్మల్ని ఎందుకు పనికిరాని వేస్టిగాలం అంటావా? అంటే మేము దేవునికి అక్కర్లేని చెత్తగాలం అంటావా? ఆ సారిపతోళ్ళు కావాలా? ఆ నయమాని కావాలా? మేము అక్కర్లేదా? మాకు మేలు చేయలేదా? చేయలేదు కదా, మరి నిజమే కదా. ఎంతోమంది మీరు మీలో కుష్ఠరోగులు ఉన్నారు మిమ్మల్ని పట్టించుకున్నాడా? ఎంతోమంది మీ కరువుతో చెత్తన్నారు మిమ్మల్ని పట్టించుకున్నాడా? అలాగే నేను కూడా అక్కడికి వెళ్ళా, ఆమెకు స్వస్థపరిచా. మీరు కుక్కలు అంటున్న వాళ్ళని నేను విశ్వాసం గొప్పదంటున్నా. మీరు కుక్కలు అనుకుంటున్న వాళ్ళని నేను ఏమంటున్నా? విశ్వాసం గొప్పదంటున్నా. వాళ్ళు కూడా దానికి అంగీకరించేసి నిజమే ప్రభువు అంటున్నారు, కానీ నేను అంటున్నా మీ విశ్వాసం గొప్పది. తృణీకరింపబడిన రాయి మూలక తలరాయి అవడం అంటే అదే. ఆయన ప్రేమమూర్తి. నిజంగా అంత కులపిచ్చున్నోడైతే, నిజంగా అంత జాతి పిచ్చున్నోడైతే ఆవిడకి సాయం చేస్తాడా చెప్పండి? చేయడు కదా. మరి ఎందుకు చేశాడంటే ఆ ఇస్రాయేలీలందరికీ బుద్ధి చెప్పడానికి ఆ ప్రాంతాలకు వెళ్ళిందే అందుకు. లేకపోతే ఆయన యెరూషలేములోనే తిరుగుతురు కదా, ఎందుకు తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు? అప్పుడు వీళ్ళట ఆయన్ని చంపాలనుకున్నారట. ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందుడుగా పడదోయాలని ఆ పట్టణం కట్టబడిన కొండపేటు వరకు ఆయన తీసుకుపోతే ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువుకి ఎప్పుడు కూడా ఏముండదు, జాతి భేదం ఉండదు, కులభేదం ఉండదు, వర్గభేదం ఉండదు, వర్ణభేదం ఉండదు. మనిషిని మనిషిగా చూసే మహానుభావుడు మన ప్రభువు, మనిషికి విలువనిచ్చే మహనీయుడు మన ప్రభువు. మనిషిని ప్రేమించి ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణమిచ్చిన మహనీయుడు మన ప్రభు, ప్రతి ఒక్కరి కోసం. అందుకే ఫస్ట్ టైం నా స్పిరిచువల్ జర్నీలో ఫస్ట్ టైం ఒక పాట రాశా. ఆ పాట సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలని రేపు లేదా ఎల్లుండి మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న వాళ్ళ స్కూల్ పాట బాగుంటుంది. కన్నీరు పెట్టుకోలేనుడు అంటే ఎవడుండడు. అంత అందంగా వీడియో కూడా వచ్చింది, చాలా అద్భుతంగా, చాలా తక్కువ టైంలో. రాత్రి 3:30 అయింది, మొన్న రాత్రి 3:30 అయింది నైట్ షూటింగ్లు. సో ప్రభు గొప్పతనం, ప్రభు మాటల్లోని ఔన్నత్యం ఏ విధంగా ఉంటుంది అంటే బైబిల్లో ఉన్న సారాంశాన్ని దృశ్యరూపంగా, భావరూపకంగా సమాజం అంతా యాక్సెప్ట్ చేసే విధంగా తీసుకురావాలని అనుకున్నాను. అలాగే షూట్ చేశాం. సో మానభంగం పాటలో ఎలాగైతే లాస్ట్ వరకు ప్రభు కనబడ్డో, ఈ పాటలో కూడా లాస్ట్ వరకు మీకు ఏం కనబడో, కానీ బైబిల్ సారాంశం మొత్తం కనబడుతుంటుంది. అలాంటి ఒక అద్భుతమైన పాట మీ ముందుకు రాబోతుంది. ప్రార్థించండి. ఇప్పటివరకు విన్న వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపజేసుకోండి. రేపు కూడా ఎల్లుండి కూడా మరిన్ని మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకుందాం. ఇప్పుడు అన్నయ్య మీకు మరిన్ని మహాజ్ఞాన సంగతులు వివరిస్తారు. త్వరితంగా ముగించుకొని మనం భోజనాలకు వెళ్దాం. కంగారు పడకండి, రాత్రి అంతా లేట్ ఏం అవ్వదు. రైటా, 10:30 లోపలనే మిమ్మల్ని భోజనాలకు పంపిస్తాం. రైట్, గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్.
థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలవంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపజేయండి, వారు విని విడిచిపెట్టే గుంపులోగాక. విన వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఇప్పుడు మీ కుమారుడు మాట్లాడబోతూ ఉండగా మరిన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు అందింపజేసి వారి హృదయాలను బలపరిచి స్థిరపరచమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామలి ప్రార్థన మనలో అడుగు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.